उदयकाल समय तीति मैं कनपच्चे भाग्यों पृथ्वी तरह आदिवार मन अदे रीति नूट एन भाईव स्वार्थ दिनोत्सव गास्पल डे सदर्भ का मरी दिन तीन जरूर मैं माटे प्रति माट तंत्री माटमनी मैं कच्चे अर्थम रीति पल संघा दीवी आशीर्वदी परशुदात्मशक्ति कुमार प्रार्थना विपादाचंदमी अति परशुदा मन ज्ञापन संघम निर्मात अमेरिकन मिनिस्ट्री परिचर्य తొలి మొట్టమొదటగా భారతదేశంలోకి తొలి మినిస్ట్రీ పరిచర్యగా లోదరన్ మినిస్ట్రీ పరిచర్యగా రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ అయ్యగారు 1842వ సంవత్సరం జూలై 31వ తారీఖు 1842వ సంవత్సరం జూలై 31 ఇప్పుడంత 2022వ సంవత్సరం అంటే 181 సంవత్సరాల సంవత్సరములు కలిగిన సంఘం ఇది పురాతన సంఘం ఇది మన గుంటూరు జిల్లాకు వచ్చి మామూలుగా అయితే వేరు అది వేరు లోదరన్ సంఘం స్థాపించింది వేరు మార్టిన్ లోదర్ గారు స్థాపించింది వేరు అంటే అమెరికాలో లోదరన్ సంఘాన్ని స్థాపించిన తర్వాత దానిని భారతదేశానికి ఈ యొక్క జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ అయ్య గారు మొట్టమొదటిగా శ్రీలంక అనే ప్రాంతానికి వచ్చారు శ్రీలంక అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మద్రాసుకు వచ్చారు మద్రాసులో 14 పరిచర్య చేసిన తర్వాత అక్కడ నుంచి ఒంగోలుకు వచ్చారు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ బాప్టిస్ట్ మిషనరీ చర్చెస్ ఎక్కువ ఉంటాయి ఏబిఎం అని అంటారు అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ అంటారు అంటే స్కూల్స్ కూడా ఉంటాయి ఏబిఎం స్కూల్స్ అని అంటారు అవునా ఒంగోలు కానీ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కువ శాతం ఏముంటుంది అంటే బాప్టిస్ట్ మిషనరీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అందుకని అక్కడ మిషనరీ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు గుంటూరులో స్ట్రోక్ అనే ఒక కలెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు ఒక సమయంలో స్ట్రోక్ అనే కలెక్టర్ గారు వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఈ తొలి అమెరికన్ మిషనరీ అతను వచ్చాడా అని కనుక్కొని ఒక అంటే పల్లకి మీదుగా అక్కడి నుంచి మోసుకొని తీసుకొచ్చారు ఆయన ఒక ఎద్దుల బండిల మీదుగా తీసుకొని వచ్చి గుంటూరులో స్థాపించి అట్లా అసలు ఆయన ఏం చేయాలి ఏందనేది కలెక్టర్ గారితో రోజు ప్రార్థన గడుపుతూ ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి ఎప్పుడంటే 1842 జూలై 31 గుంటూరులో అడుగుపెట్టాడు ఇప్పటికి 181 సంవత్సరాల సువార్త ఆయన వచ్చిన సంవత్సరం తిరగకుండానే 18 స్కూళ్ళు పెట్టాడు ఎన్ని సంవత్సరం తిరగకుండా ఎన్ని స్కూల్స్ పెట్టాడు 18 స్కూల్స్ పెట్టారు ఎందుకంటే రోజు అంటే ప్రతిరోజు ఆయన ఆ కలెక్టర్ గారితో పాటు ఆ ఇంట్లో ఉన్నవారితో పాటు ప్రార్థన జీవితం గడుపుతూ ఉండేవాడు ఆయన జాన్ ఫెడ్రిక్ అయ్య గారు అందుకని ఆయన కూర్చున్న చర్చి ఆయన కూర్చున్న చైర్ ఇప్పటికీ మార్కెట్ కార్డు ఉన్న చర్చిలో ఉంటుందంటారు 181 సంవత్సరాలు కలిగిన చైర్ ఆయన కూర్చొని ప్రార్థన చేసుకుని ఆయన కూర్చొని చదువుకునే బైబుల్ చైరు ఇప్పటికీ మార్కెట్ కాడ ఉన్నది ఒక బాక్స్ లో పెట్టి ఉంచాడు ప్రభునందు ప్రియ దేవుని సంఘమ ఎందుకంటే ఆయన అనేక మిషనరీలు చేశారు అదే రీతిగా ఆ కలెక్టర్ స్టోకర్ సహకారంతో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లు చూడండి మనకే చూడండి రోజుకి 12 నుంచి 14 మైళ్ళు ఇట్ల బండి మీద తిరిగేవాడు అంట
రోజుకి ఎన్ని నుంచి 12 నుంచి 14 మైళ్ళు ఎడ్ల బండి మీద తిరిగేవాడంట. అమెరికా నుంచి వచ్చి తన భార్యని బిడ్డలని కుటుంబాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని వదిలిపెట్టుకొని వచ్చి దేవుని పని కోసమే వచ్చి రోజుకి గుంటూరులో గుంటూరు నుంచి పేరేచెర్ల పెరంగపురం పిడుగురాళ్ళ గురుజాల రెండు చింతల మార్చెర్ల కోలపల్లి సువర్ణపురేటించేవారు. ఈ సంఘాలని చాలా పురాతనమైన సంఘాలు, ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు పేరేచెర్ల చాలా పురాతనమైన సంఘం ఉంది. పెరంగపురం పేరేచెర్ల పెరంగపురం పిడుగురాళ్ళ గురుజాల రెండు చింతల మార్చెర్ల చాలా పాత సంఘాలు. రోజుకి 14 మైళ్ళు నడిచి ఎడ్ల బండి మీద తిరిగేవాడంట. ఎప్పుడు ఏ సమయంలో 1843 అక్టోబర్లో 1843 అసలు మన ఇప్పుడు మా తాతలు కూడా పుట్టిండ్రు. ఆ టైంలో గుంటూరు అనేది చుట్టుపక్కల అన్నిటికీ సెంటర్ పాయింట్. అందుకని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే గుంటూరు 4 మూలలు 4 చర్చిలు అంటే పాత చర్చిలు ఉంటాయి. వెస్ట్ ప్యారిష్ ఉంటుంది, ఈస్ట్ ప్యారిష్ ఉంటుంది, నార్త్ ప్యారిష్ ఉంటుంది, 3 ఉంటాయి. ఎట్లా ఉంటుంది యాంగిల్లో చూసుకున్నట్లయితే ఫాదర్ అయ్యర్ గారు క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ గారు స్థాపించిన సంఘాలు పురాతనమైన సంఘాలు. ఒక్కరికైనా సువార్త ప్రకటించారా? ఆయన రోజు 14 కిలోమీటర్ల ఎడ్ల బండి మీద తిరిగేవాడు పల్లకి మోసుకుంటూ. చాలామంది ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ఎందుకంటే అలా చేస్తున్న సందర్భంలోనే ఆ సమయంలోనే రాజమండ్రిలో తూర్పు అంటే తూర్పు వైపు రాజమండ్రిలో అక్కడ ఎవరున్నారంటే సనాతన్ కాటన్ గారు ఇంజనీరింగ్ గారు. ఆ టైంలో బ్రిడ్జి కట్టాలని చూస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి రాజమండ్రిలో కూడా సువార్త ప్రకటించాడు. ఆయన రాజమండ్రిలో కూడా చాలా పాత సంఘాలు ఉన్నాయి. 100 సంవత్సరాలు కలిగిన సంఘాలు మనది. వెస్ట్ ప్యారిష్ 8 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలు పైబడిన సంఘం. మీరు వెస్ట్ ప్యారిష్ చర్చి, మీరు మార్కెట్ కార్ చర్చి లోపలికి వెళ్ళి చూసారా? ఆ రాళ్ళు ఆ కట్టడాలు అంటే దేవుని పరిచయమే. సహకారంతో రాజమండ్రి వెళ్ళారు, అట్లాగా నరసాపురం వెళ్ళారు. నరసాపురం సంఘం, నరసాపురం కూడా మీరు గోదావరి నది ఒడ్డున ఉంటుంది. గోదావరి నది ఒడ్డున నరసాపురం లోదరన్ చర్చి రీసెంట్గా టీవీలలో కూడా గొడవ వచ్చింది. దాదాపు 130-140 సంవత్సరాలు కలిగిన సంఘం అది. చాలా పాత సంఘం లోదరన్ సంఘం, ఇప్పుడుది కాదు. 181 సంవత్సరాలు సువార్త దినోత్సవం మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది శ్రమ వచ్చారు. నీకు ఈరోజు సువార్త, నీకు ఈరోజు ఈ రీతిగా బైబిల్ను చక్కగా విరిగా చదువుకుంటున్నావంటే నీ కష్టం కాదు, అది నీ పూర్వీకులు పడిన కష్టం. ఇది నువ్వు ఇంత చక్కగా బైబిల్ పట్టుకొని చదువుకుంటున్నావంటే మార్టిన్ లూథర్ గారు ఫ్రెడరిక్ అయ్యే గారు కష్టపడిన సందర్భం ఇది. అణగారి వర్గం, లేనివారి కోసం, బడుగు వర్గాల కోసం, కష్టంలో ఉన్నవారి కోసం ఎత్తుకొని నేను చెప్పిన పేర్లన్నీ చాలామంది దిగజారిన ఊర్లు అయ్యాన్ని. పేరేచెర్ల కానీ మార్చెర్ల కానీ, మార్చెర్ల అసలు ఒకప్పుడు నేను చదువుకుంది మార్చెర్లోనే, సంవత్సరం వరకు చదువుకున్నా. మా నాన్న మార్చెర్లో కరెంట్ లైన్ మ్యాన్గా చేశాడు. కేసీపీ స్కూల్లో చదువుకున్నా, కేసీపీ సిమెంట్ స్కూల్ ఉండేది కాలనీలో. ఎందుకంటే ఆ తర్వాత మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్చర్లో ఒకసారి ఫెడరిక్ అయ్య గారిని చంపాలో చూశారు. హైందవులు బ్రాహ్మిన్స్ ఈయన వచ్చి పరిచర్య చేస్తున్నారని ఎంతో కష్టము, ఎంతోమంది శ్రమ వచ్చిన సంఘం ఇది, ఎంతోమంది బాగు చేసిన సంఘం ఇది. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియ దేవుని సంఘం ఎంతో నిలదొక్కుకొని ఈరోజు మన లోదరన్ సంఘం 181 లోదరన్ అంటే 181 సువార్త దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే అది ఓన్లీ రెవరెండ్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ అయ్య గారి యొక్క మరి ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పుణ్యము. ఎందుకంటే సమస్తము వదిలిపెట్టుకొని వచ్చాడు. ఇక్కడ నుంచి వదిలిపెట్టుకొని ఎలాగంటే ఎలాగలరా? ఆయన దేవుని మాటకి లోపడ్డాడు. అబ్రహాము లాగే
అబ్రహాము ఊరు వదిలిపెట్టి రా అన్న దేవుడు అన్నప్పుడు తన గొర్రెను వదిలిపెట్టి వచ్చాడు అబ్రహాము. ఎక్కడ అమెరికా దేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఏంది? భార్యని, బిడ్డలని, కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మనం ఏం వెళ్తామా? ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళమంటేనే ఏం పని చేయం మనం. దేవుని పని చేయడానికి ఎక్కడో దేశ విదేశాల నుంచి విడిచిపెట్టి వచ్చాడు. అలాంటి లోదరన్ సంఘంలో మనం ఉన్నామంటే దాదాపుగా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాలుగైదు వేల మంది పాస్టర్లు ఉండాలి, దాదాపుగా దాదాపు 7-8 వేలు చర్చిస్ ఉన్నాయి. చిన్న సంఘం కాదు, ఏముందిని కొట్టేయటానికి పడేసిన సంఘం కాదు ఇది, లోదరన్ సంఘం. చాలా మంది మీరు ఏదైనా అనుకుంటారేమో, ఎన్ని కొట్టుకొని చేయని కానీ సంఘం నుంచి బయటికి వెళ్ళరు. నా యొక్క తల్లి సంఘం అని చెప్పుకుంటారు. ఇక్కడ ఎందుకంటే మన సంఘం అంత పురాతనమైన సంఘం, ఎందుకంటే మన సంఘం ఆశీర్వదించబడిన సంఘం. ఒక లోదరన్ సంఘానికే దాదాపుగా 90 లక్షల మంది జనాలు ఉన్నారు. ఎన్ని లక్షల మంది? 90 లక్షల మంది ఓన్లీ ఓటు. ఇంచుమించు 1 కోటి మంది ఉంటారు. ఎందుకంటే మన సంఘం అంత గొప్ప సంఘం. ఇలాంటి సంఘంలో నేను పరిచర్య చేయటం, ఇలాంటి సంఘంలో మీరు ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. మరి జాన్ ఫ్రెడరిక్ క్రిస్టియన్ గారు చేసిన విధానానికి మరి ఈరోజు స్వార్థ దినం జరుపుకున్నట మానవులుగా మనకు ఎంతో ఆశీర్వాదకరం. మరి పాఠాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలిగా. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మొట్టమొదటి పాఠం జ్ఞాపకం చేద్దాం. చూడండి, మొదటి పాఠం ఆది కాండం 28వ అధ్యాయం చాలమ్మా. ఇక్కడ ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు అక్కడ యాకోబు. యాకోబు ఏమంటున్నాడంటే తెలుసుకుంటే సరిపోదు, మనం ఏదైనా తెలుసుకున్నామంటే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒక విషయాన్ని తెలుసుకున్నాము దాన్ని అనుసరించాలి, ఒక విషయాన్ని తెలుసుకున్నాము దాన్ని పాటించాలి. యాకోబు కూడా తెలుసుకున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు కూడా ఏమంటాడంటే, యాకోబు బెర్షెబా నుంచి ఆరోనుకు తన అన్న అగ్రహం అంటే ఏసోబుకి ఎదురుగా వెళ్ళాలనుకున్నాడు, ఏసోబును కలవాలనుకున్నాడు. ఏసోబును కలవాలనుకొని యాకోబు ఎదురుగా వెళ్తున్నప్పుడు భయపడి ఒక చాట ఉండిపోతాడు. ఇది జరిగిన సంఘటన మీరు చదువుకుంటే. ఇక్కడ యాకోబు యొక్క జీవితం ఏంటో తెలుసా? మోసగాడు. అవునా? యాకోబు జీవితం ఏంటి? ఏనండి, దయచేసి నక్కేం చూడండి, ఇబ్బంది పెట్టండి, సమయానుకూలంగా ముగిస్తాం. యాకోబు యొక్క జీవితం ఏంటి? మోసగాడే అయిన యాకోబే అడిగితే అన్ని ఇచ్చిన దేవుడు నువ్వు అడిగితే కదా. నిజం. మరి అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని యాకోబు దొంగిలించినప్పుడే, దొంగని ముద్ర వేసినప్పుడు, అంత యాకోబు అడిగినప్పుడు దేవుడు సమస్తము ఇచ్చాడు. యాకోబు ఏది అడిగితే అది ఇచ్చాడు. ఏమంటుందమ్మా చూడండి, మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ అధ్యాయంలో కూడా ఉంటుంది. చూడండి అదే అంటాడు, 14వ వచనం చూడండి, 14వ వచనం 28వ అధ్యాయం 14వ వచనం. ఆశీర్వదించబడను. ఇదిగో నేను నీకు అయామిత్యో అంటున్నాడు, నేను నీకు తోడే ఉంటాను,
మోసగాడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు చాలా తప్పు చేసావు అంత మాత్రం దేవుడు యాకోబును వదిలిపెట్టాడా? పాపం చేసినంత మాత్రాన దేవుడు యాకోబును వదిలిపెట్టలా, పాపం చేసినంత మాత్రాన దేవుడు యాకోబును వదిలిపెట్టాలా? కానీ యాకోబు ఏదడిగితే దేవుడు అది చేశాడు. యాకోబు ఏది అడగనే ఎందుకని అంటాడు ఆ 16వ వచనంలో ఏమంటుంది చూడండి, యాకోబు నిద్రలేచి చూడగానే యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. భయపడ్డాడు యాకోబు, భయపడ్డాడు. నా వల్ల అవుతుందో లేదో, మా అన్న ఎదురుకెళ్తే మా అన్న నన్ను చంపేస్తాడో లేదో అనుకున్నాడు. తన కుటుంబాన్ని, తన దేశాన్ని, రాష్ట్రాన్ని వదిలిపెట్టి వచ్చిన జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యగారు భయపడ్డారా? భయపడ్డా. సువార్తను ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రపంచమంతా వ్యాపింపు చేయాలన్నాడు. గుంటూరులో స్థాపించాడు లోదరన్ సంఘానికి పితామహుడు అయ్యాడు. ఆయన లోదరన్ సంఘాన్ని ఈరోజు మొదటిసారిగా గుంటూరులో పెట్టాడు. ఆయన భయపడలా, ఎందుకంటే ఆయన కూడా ఒక కలగన్న ఉంటాడు, ఈ స్థలం దేవుడు ఏర్పాటు చేసిన స్థలం అని. గుంటూరు ఆయన ఏర్పాటు చేశాడు దేవుడు ఆయనకి. ప్రభునందు ప్రియ అదే అంటాడు, దాని కింద 17వ వచనం అంటుంది, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు. ఫెడరిక్ అయ్యగారు అనుకున్నాడు గుంటూరు దేవుని మందిరం అనుకున్నాడు. అందుకనే లోదరన్ సంఘానికి హెడ్ క్వార్టర్ గుంటూరు జిల్లా, భారతదేశం మొత్తానికి లోదరన్ సంఘానికి గుంటూరు హెడ్ క్వార్టర్. ఏ స్కూల్స్ అయినా కరస్పాండ్ ఏదైనా కూడా లోదరన్ సంఘానికి ఎక్కడైనా వెళ్ళాలంటే గుంటూరులో వచ్చి వెళ్ళాలి. యాకోబు భయపడ్డా, మోసగాడు కాబట్టి భయపడ్డా. ఆయన చాలాసార్లు ఎందుకంటే అందులోని 29వ మాట చూడండి, ఒక మాట, మరియు అక్కడ ఈ స్థలం బేతేలని పేరు పెట్టను, అయితే ఇది మొదటి ఆ ఊరు. ఏమంటున్నాడు చూడండి, ఎందుకంటే పరలోకము దాన్ని చెప్తూ ఉంటాడు. ఏది అడగాలి మనం అనుకుంటే ఒక్కొక్కసారి మనం మోసం చేసేమే, మనం తప్పు చేసేమే, మనం పొరపాటు చేసేమే, నాకు ఇవ్వలేదు దేవుడు అని పొరపాటును అనుకుంటాం. మనస్ఫూర్తిగా అడగాలి దేవుడిని, పరిపూర్ణంగా అడగాలి. చాలామంది అంటారు మాకే ఈ కష్టాలు వచ్చినాయి అంటారు. యాకోబుకి అంతకన్నా కష్టం రాదు, మోసం చేసి వెళ్ళిపోయి తిరిగి అన్న దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అసలు ఎంత తెలివిగా అనుకుంటాడంటే ముందు జంతువులను పంపిస్తాడు, తర్వాత తన కుమారుడు పంపిస్తాడు, తర్వాత తన భార్యను పంపిస్తాడు. అయినా కూడా యాకోబు ఏదడిగితే చేస్తాడు. నీ బిడ్డలను ఇసుకరేయని వాళ్ళు చేస్తానన్నాడు, నీ నుంచే గోత్రాలు వస్తాయని చెప్తాడు. 12 గోత్రాలు ఏ మోసగాడికి, మరి అవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? విశ్వాసం కలిగిన వ్యక్తి అన్నారు. ఎందుకంటే ఒకటే మాట, యాకోబు దేవుని పిలుపుకు లోపడ్డాడు. యాకోబు దేవునికి లోపడ్డాడు, దేవుని పిలుపుకు లోపడ్డాడు. జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్య గారు దేవుని పిలుపుకు లోపడ్డాడు. దేవుని పిలుపుకి ఎవరైతే లోపడతారో వాళ్ళు ఎలాంటి వారైనా అడిగింది నేను ఇస్తాను అంటాడు. పిలుపుకు లోపడేవాళ్ళు ఉండాలి, చెప్పిన పని చేసేవాళ్ళు ఉండాలి. అందుకనే అంటారు చూడండి, ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే ఆదికాండం 35వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి అమ్మా, 35వ అధ్యాయం మొదటి 3వచనాలు ఏముంది, ఈ స్థలమందు బేతేలైన స్థలమందు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబుకు ఆశీర్వదించినప్పుడు మీరు పరిశుద్ధ స్థలంలో కూర్చొని ఉన్నారు, మీరు పిలవబడిన సంఘమే. అంటే దేవుని పిలుపుకు లోబడి వచ్చిన వారు. మీకేం కావాలి అడగండి. దేవుని పిలుపుకు లోబడి వచ్చిన వారు మీరందరూ, మీరు ఏది కావాలో అడగమంటున్నారు. యాకోబుకే సమస్తం చేసిన దేవుడు నీకు చేయడా?
యాకోబుకు చేసిన దేవుడు నీకెందుకు చేయడు? తప్పు చేసిన యాకోబుకు, పొరపాటు చేసిన యాకోబుకు, చివరికి అబద్ధమాడిన యాకోబు, మోసం చేసిన యాకోబు. కానీ ఒక స్థలంలో దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే యాకోబు దేవుని పిలుపులో పడ్డాడు. ఎందుకంటే చూడండి, కీర్తనలో ఒక మాట ఉంటుంది, 14వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది. చూడండి మొదటి వచనం, 14:1 ఏముంటుందమ్మా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు, వారు చెడ్డవారైపోయి చేదురు. మేలు చేయ వాడెవడు ఉండడు. చాలా మంది దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. పొరపాటు, పరిశుద్ధ స్థలంలో కూర్చొని ఉన్నారు మీరందరూ, మీకేం కావాలో అడగమంటున్నారు. దేవుడు లేడని అనుకోవద్దు. యాకోబు దేవుడు లేడని అనుకున్నాడా? పొరపాటు చేసిన ఏమన్నాడు తెలుసా? తన తొంటి ఇరిగిదాకా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను నేను వదిలిపెట్టను అంటాడు యాకోబు. పట్టుదల కలిగిన వ్యక్తి యాకోబు. తప్పు చేసినా పట్టుదల కలిగి ఉన్నాడు యాకోబు. ఎందుకంటే దేవుని పిలుపుకు లోబడిన వ్యక్తి. యాకోబు అలా అంటాడు. ఏమంటాడు? 1వచనం, దేవుడు లేడని కీర్తనలు 14:1 ఏముంటుంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. చాలా మంది ఈ మాటను బట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అప్పులు వస్తాయి, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, స్కూల్ ఫీజు కట్టుకోలేరు చాలా మంది. ఆర్థికంగా చాలా మంది సతమతం అయిపోతూ ఉంటారు. మినిమం స్కూల్లో, ఏ స్కూల్ వేసినా కూడా 15,000-20,000 ఉన్నాయి ఫీల్ ఫీజులు. ఏ స్కూల్లో వేసినా కూడా పంట పండలేదే, పిల్లల్ని చదివించాలి, డబ్బులు కావాలి. దేవుడు ఉన్నాడా అని ఆలోచిస్తారు ఒకసారి, నిజంగా ఉన్నాడా అనిపిస్తుంది. ఆల్రెడీ స్కూల్లో వేసారు, ఇంకా 2-3 రోజులు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మొదట ఇన్స్టాల్మెంట్ 10,000 కట్టిందంటారు. అనగా గుండె జారి పెట్టుకున్నవాళ్ళు మొదట ఇన్స్టాల్మెంట్ ఏం కట్టమంటారు? 10,000 కట్టమంటారు కదా. అంటే ప్రైవేట్ స్కూల్లో వేసిన వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్ అంటే చేసేది ఏం లేదు. అప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే దేవుడు లేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చేతిలో డబ్బు లేదు. అదే అంటాడు చూడండి, మత్తయి సువార్త 2:2 ఏమంటుంది చూడండి? యూదుల రాజు పుట్టాడు అయినా అని వచ్చి, ఎందుకంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి, ఆయన్ని ఆరాధించాలి. క్రిస్మస్ పండుగ మనం అంత ఘనంగా చేస్తామే, దేవుడు లేడని ఇప్పుడు అనుకోవద్దమ్మా, ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఆయన పుట్టి ఉన్నాడని మనం అదే లేఖనాలు చదువుతూ ఉంటాం, ఆయన పుట్టాడని అదే యేసుని ఆరాధిస్తూ ఉంటాం. యాకోబు కూడా ఒక సమయంలో దేవుడు లేడని అనుకుంటాడు, కానీ ఎక్కడైతే ఆ తల కింద రాయి పెట్టుకుంటాడో, ఎప్పుడైతే దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతాడో, అప్పుడు యాకోబు మనసు మార్చుకుంటాడు, దేవుని పిలుపుకు లోపడతాడు. తప్పు చేసిన యాకోబు, మోసం చేసిన యాకోబు, ఏది కావాలంటే అది చేశాడు యాకోబుకి. కారణం ఎందుకంటే ఒకటి, దేవుని పిలుపుకు లోపడ్డ యాకోబు. అందుకనే యాకోబుకి ఏది కావాలంటే దేవుడు అది ఏర్పాటు చేశాడు. ఫెడ్రిక్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ అయ్యగారు కూడా దేవుని పిలుపుకు లోపడ్డాడు కాబట్టి 2,000 సంఘాలు స్థాపించబడ్డాడు. ఆయన ఉన్నప్పుడు కట్టిన సంఘాలే లోతరణ సంఘాలు, ఆ మార్కెట్ కార్ చర్చి కానీ, అక్కడ బస్ స్టాండ్ కార్ చర్చి కానీ. ఆ టైంలో మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంత పెద్ద సంఘం కట్టాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కారణం ఏంటంటే ఒక్క దేవుని పిలుపుకి ఎవరైతే లోబడతారో వాళ్ళకి దేవుడు సమస్తమే ఏర్పాటు చేస్తాడు. ఇది మొదటిది. రెండవదిగా మీరు జ్ఞాపకం, ఎందుకంటే దేవుడు వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాడు. రెండవదిగా చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. మత్తయి సువార్త చూడండి, మనం చదివిన పాఠాలు మత్తయి సువార్త 25 మత్తయి సువార్త 13 చూడండి అమ్మా.
44వ వచనం పరలోక రాజ్యము గర్భంలో దాచబడిన దైవమును పోలి ఉన్నది. మనుషుడు పరుకొని దాచిపెట్టి కలిగిన సంతోషముతో వెళ్ళి కలిగిన తండ్రి ఆమె పరమును కొలను. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న చాలమ్మా. ఎందుకంటే అంటాడు ఇక్కడ రెండు ఉపమానాలు చెప్పాడు. ఒకటి పరలోక రాజ్యము అంటాడు. పాత రోజుల్లో మీకు ఆల్రెడీ ఈ విషయాన్ని నేను శ్రమ దినాల్లోనూ ఇప్పుడు చెప్పాను. పాత రోజుల్లో అంట పాత పాలస్తీనా దేశంలో ఆ రోజుల్లో బ్యాంకుకు సంబంధించిన బ్యాంక్ సిస్టమ్స్ లేదు. అందుకనే ధనాన్ని కానీ డైమండ్స్ కానీ బంగారాన్ని కానీ ఏం చేసేవారంటే ఒక గుంత తీసి దాన్ని లంకుమిందలు అంటారేమో కొన్నాళ్ళ తర్వాత. ఆ రోజుల్లో బ్యాంక్ సిస్టమ్ లేదు. రాజుగారు ఎక్కడైనా ఒక రాజ్యాల మీదకి వెళ్ళి కొల్లగొట్టి తెచ్చిన బంగారాన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఒక ప్లేస్లో తీసి ఏం చేసేవాళ్ళు ఒక చిన్న గుంత తీసి ఆ గుంతలు పెట్టేవాళ్ళు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అది తీసి తోడుకునేవాళ్ళు. ఇక్కడ కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. ఎవరైతే దేవుని పిలుపుకు లోబడతారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకని అంటాడు అడుగుడి తీయబడిని ఏమంటాడు వెతుకుడి తీ వెతుకు అడగాలంట వెతకాలి తట్టాలి. ఇక్కడ ఫెడరిక్ అయ్యగారు కూడా అదే చేశారు. అడగటం వెతకటం వెతకాలి దేవుణ్ణి వెతకాలి. పిలుపుకు లోబడిన యాకోబు దేవుణ్ణి వెతికాడు. తర్వాత దేవుణ్ణి వెతికాడు కాబట్టే పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు. యాకోబు నుంచి మాత్రమే 12 మంది సంతానం బయటకు వచ్చారు. యాకోబు బిడ్డలు మాత్రమే 12 గోత్రాలుగా వచ్చినాయి. ఎందుకంటే పిలుపుకు లోబడిన వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. పిలుపుకు లోబడిన వారు మాత్రమే దీవించబడతారు. దేవునికి లోబడిన వారు మాత్రమే దేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. నువ్వు పాపము చేసేవని నేను చెప్పను, నువ్వు తప్పు చేసేవని నేను అనను, నువ్వు పొరపాటు చేసేవని నేను నేటి ఏళ్ళు చూపించడు దేవుడు. కానీ నువ్వు అడిగింది పతికి దేవుడు చేస్తాడు. యాకోబు అలాగే చేశాడు కదా. అందుకని అంటాడు పరలోక రాజ్యం ఏముంటుంది. 4 చూడండి, 46 వచ్చిన ఒకటి చూడండి. అదే అంటాడు మంచి ముత్యము కొనగల ఎవరైనా డైమండ్ కాస్ట్ ముత్యం కాస్ట్ ఏది కాస్ట్ ముత్యమే కాస్ట్ పరలోక రాజ్యాన్ని దేవుడితో చెప్తున్నాడు. ఇక్కడ ముత్యము పరలోక రాజ్యము లాంటిది. మనం వ్రతకాలి అంటున్నాడు. మనం అలా అందులో కొనుక్కోవాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుని పిలుపుకు లోబడేవారుగా ఉండాలి, ఆయన మాట అంగీకరించేవారుగా ఉండాలి. అందే అంటాడు ఆ ముత్యము యొక్క కనుక్కొని పోయి తన కలిగిందంట అమ్మి దాన్ని కొనుక్కున్నా అన్నాడు. పరలోక రాజ్యానికి ఎలా అంటే కొంటే రాదు, అది నువ్వు డబ్బులు పెట్టి కొంటే రాదు. పరలోకానికి ఎలా వెళ్ళాలి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని పిలుపుకు లోబడాలి, ఒక పని చేయాలి. ఎక్కడ అమెరికా దేశం, ఎక్కడ గుంటూరు జిల్లా, గుంటూరు తన సమస్తము సర్వము వదిలిపెట్టి వచ్చాడే ఆయన. ఎవరికైనా నీ యొక్క బంధువులకు ఒక్కరికైనా సువార్త చెప్పారా? ఒక్కసారైనా కూడా నేను మారుమనసు పొందాను, మీరు మారుమనసు పొందండి ఒక్కరికైనా చెప్పారా? మరి పరలోక రాజ్యంలోకి వెళ్తా చనిపోయిన తర్వాత వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది. ఏ ఒక్కరికి ఒక్కసారి నీ భర్తనైనా రెండు చర్చికని నోరు తెచ్చి నువ్వు అడిగారా? ఒక్కసారైనా నువ్వు రావటం కాదు, ఏమండి రండి ఈరోజు చర్చికి రండి అని అడిగారా? ఒక్కలేనా? పరలోక రాజ్యము ముత్యము కంటే చాలా విలువైనది. రేపు నిన్ను అడుగుతాడు దేవుడు. పేతురు పక్కన కూర్చోబెట్టుకొని యేసుప్రభు అక్కడ కూర్చొని ఉంటాడు, పేతురు ఇక్కడ ఉంటాడు, నువ్వు అక్కడికి వస్తావు. పేతురు ఏంటి పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అయ్యా ఆ మంచిది అయ్యా,
ఎప్పుడు ఆయన తన భర్తను అడుగుతూ ఉంటుంది, ఏమండి ఈ ఆదివారం చర్చికి రాండి అని. పేతురు చెప్తాడు ఇక్కడ, ఎందుకంటే పరలోక తాళం చేయి ఎవరికి ఇచ్చాడు దేవుడు? అయ్యా మంచిదయా, ఎప్పుడు ఆమె బతకలాడుతుందయా, ఆయన రాడయ్యా అన్నాడు. దాని ఇటు పక్కకు రమ్మా అంటాడు. దేవుని పిలుపు అందుకోవటం అంటే సువార్త ప్రకటించడం. అబ్రహాము ఊరును వదిలిపెట్టి వచ్చాడు, బిడ్డలు బంధువులు రక్త సమీపంలో విగ్రహారాధన మొత్తం పాపం మొత్తం వదిలిపెట్టి వచ్చాడు. జాన్ ఫెడ్రిక్ గారు కూడా మొత్తం వదిలిపెట్టి వచ్చాడు. చివరికి చాలా దీనమైన పరిస్థితుల్లో వచ్చేసాడు ఆయన. ఈరోజు చక్కగా కూర్చొని ఇన్ని మందిరాలు ఇన్ని చక్కగా ఉండటానికి కారణం దేవుని యొక్క సువార్త, దేవుని పిలుపుకు లోబడ్డాడు కాబట్టి అంతగా ఆశీర్వదించబడ్డాడు. అందుకని ఇంకొక వచనం తెలుస్తూ అంటాడండి, కొలసి పత్రిక మొదటి అధ్యాయం చూడండి. కొలసి పత్రిక మొదటి అధ్యాయం 25 వచనంలో చూడండి, 25 వచనం. దేవుని వాక్యం అనగా యుగ యుగములోను తరతరములోను మరుగు చేయబడిచున్న మరుమును సంపూర్ణంగా ప్రకటించను. దేవుని వాక్యము ఎప్పుడు ప్రకటించాలి? వాక్యం అంటే నువ్వు వెళ్ళి అయ్యా నువ్వు మారాలయ్యా నువ్వు మారాలయ్యా నువ్వు మారాలయ్యా అంటే మారదు, మా అలా చెప్పొద్దు. నేను చెప్పి ఒకసారి ఏదో ఒక పూట నువ్వు మందిరానికి రాయాన్ని నువ్వు అడగాలి. మన ఈస్టర్ పండుగకి క్రిస్మస్కే కాదు మందిరానికి వచ్చేది, అప్పుడప్పుడు ఏదో ఒక రోజు మందిరానికి వస్తూ ఉండాలి, దేవుని పిలుపు అందుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ముత్యం లాంటి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుని పిలుపు అందుకొని ఉండాలి. ఇది రెండవది. మూడవది అదే అంటాడు, ఇక్కడ చాలా ఉన్నాయి చదివించాల్సిన వచనాలు. ఎందుకంటే కొలసి మొదటి అధ్యాయం 25 వచనాల్లో కూడా ఉంటుంది. 26 వచనం, నీ నిమిత్తం నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమును రైతునే అంటున్నాడు ఫెడరిక్ అయ్యి గారు. అదే చేశాడు, ఎందుకంటే నా బాధ్యత ఏంటి, సంఘ కాపరిగా, సంఘ పెద్దలు సంఘ కాపరి సమానము. మీరు సంఘ పెద్దలను తిడితే నన్ను తిట్టినట్టే, తెలుసుకోండి దయచేసి. మీరు ఒకవేళ మీరు ఎవరన్నా అనుకుంటున్నారో తెలుసో తెలియక ఎప్పుడైనా ఎవరినైనా పెద్దలను తిట్టారంటే పాస్టర్ గారు తిట్టినట్టే. ఇది సత్యం అమ్మ, నేను క్యామిడీగా చెప్పలా. మళ్ళీ ఎవరినైతే పెద్దలు, ఎందుకంటే సంఘ పెద్దలు సమానంతో మాస్టర్ గారితో సమానంగా ఉంటారు. మరి సంఘము సంఘ పెద్దలు ఎక్కడ ఏర్పాటు చేశారు, డెలిగేట్లు పిసిసిలు మెంబర్స్ ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక సంఘ క్రమం నడిపించడానికి కోసం పెట్టారు. ఇది జాన్ క్రిస్టన్ ఫెడరిక్ అయ్య గారు ఇప్పటి నుంచి వచ్చింది కాదు, 181 సంవత్సరాల నుంచి వస్తున్న సంఘం ఇది. అదే అంటాడు చూడండి, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను ఇంకొక మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్త 25:9-10 వచనాలు ఏమంటుందమ్మా ఒక్కసారి? మత్తయి సువార్త 25:9 చాలమ్మా, దేవుని పిలుపుకు లోబడ్డారు కాబట్టి పెళ్లి కుమార్తెలు 5 ఏం చేశారు, ఏం చేశారు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. పిలుపుకు లోబడిన వారు మాత్రమే వెళ్తారు. ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాననుకోండి, ఇష్టం ఉండవాళ్ళని నేను పిలుస్తాను, బలవంతంగా ఏమైనా తీసుకొచ్చి నేను పెయినాక చేయగలనా? సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఎలక్ట్గా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవుని పిలుపు అందుకునే. ఇక్కడ అదే అంటాడు, బుద్ధి కలిగిన కన్నీలు సిద్ధపాటు కలిగి ఆ డ్యూటీలో నూనె పెంచుకొని రైట్గా చక్కగా సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చాడు యేసు ప్రభు, ఈ 5 తీసుకెళ్ళాడు. ఈ నూనె అవ్వగొట్టుకున్న వాళ్ళు ఏం చేశారు, తలుపు ముయ్యబడింది, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మిగతా 5 ఎక్కడికి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళిపోయారు. ఎవరైతే పిలుపుకు లోబడి ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అది రెండవది. మూడవదిగా చూడండి, రక్షణ పొందేవారు
अंटे देवुनि पिलुपु कंदुकोनि उंडाली देवुनि मातकु लोबडि उंडाली मूडोदिगा రక్షణ పొందుకునే వారిగా ఉండాలి. చూడండి పౌలు శిష్యుడు అపొస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం అపొస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటుందమ్మా? వారు వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటాడు. సింపుల్ గా చెప్తే ఏంటమ్మా, పౌలు శిష్యుడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో వేసినప్పుడు భయంకరమైన భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ఇల్లంతా కూలిపోవాలి కదా, ఆ తలుపులు మాత్రమే ఎందుకు పగిలి? భూకంపం వచ్చినందుకు ఈ చర్చ ఏమైంది, ఏమవుతుంది, పడిపోయింది కదా. కానీ తలుపులు మాత్రమే తెలుసుకుంటా, కానీ ఆ తలుపులు గేట్లు మాత్రమే తెలుసుకున్న తర్వాత ఆ అధికార ఏమనుకుంటాడంటే వీళ్ళు వెళ్ళిపోయారేమో అనుకుంటాడు. కానీ ఆయన అంటాడు మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. ఏమంటాడు చూడండి, ఆ వచనం చూడండి, వారు ఎలుపులకు తీసుకుని వచ్చి అయ్యలారా దానిపైన వచనం చూడండి, ఎనిమిది వచనం కూడా చదవండి, నువ్వు ఏ హాని చేసుకుని దానిపైన వచనం కూడా చదవండి. అంతటితో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచబడి చూసి ఖైదీలు పారిపోయారని కత్తి తీసుకొని చెరసాల నాయకుడు అంట, ఈ యొక్క చెరసాల ఉన్నవాళ్ళు పారిపోయారు అనుకొని కత్తి తీసుకొని తనకు తాను చంపుకోవాలనుకుంటాడు. పౌరు శిల నువ్వు చంపుకోతాయా, మేము ఎందుకు వెళ్తాం, మేము ఇక్కడే ఉన్నాం. పొరపాటు, దేవుని పిలుపుకు లోబడి ఇక్కడే ఉన్నాం, నిబద్ధత కలిగి ఉన్నాం, నీతిగా ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, ప్రాణం పోయిన లోతరణ సంఘంలో ఉంటాం. నేను ఇప్పటికి చెప్తాను, మా తాత మా ఊర్లో ఎన్ని కొట్టుకొని రక్తపాతాలు, ఇంకొక సంఘం లేదు, ఎంక్వైరీ చేసుకోండి. తిమ్మాపురంలో ఇంకొక సంఘం లేదు, 2000 మాల గడప ఒక్క సంఘం కూడా లేదు, వేరే సంఘాన్ని కూడా పెట్టనీలా. కానీ 2 పార్టీలు ఉన్నాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పొడుచుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే సంఘము అలా ఉంటుంది, లోతరన్ సంఘం ఇది, కట్టుబాటు ఇది, పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అన్నీ ఇయే, ఎక్కడే చేయాలి, మట్టి ఇక్కడే చేయాలి, ఇది నా తల్లి సంఘం. ఎందుకనంటే వాడు అంటాడు నువ్వెందుకు భయపడుతున్నావు చెరసాల నాయకుడు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను దేవుని పిలుపు అందుకున్న వాడిని. పౌలు శిల అంటాడు నేను దేవుడు మాటకు లోబడిన వ్యక్తిని, నువ్వు మీరు భయపడద్దు, నేను వెళ్ళను, నువ్వు తలుపులు ఎదుర్కొంటా నేను వెళ్ళనన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు వచ్చి అంటాడు అయ్యా నువ్వెందుకని ఇంత నీలో ఏముంది అయ్యా అంటాడు. మీరు తలుపులు తిరగ ఉన్నారు, మీరు దొంగలుగా వచ్చి ఉన్నారు, మీరు పారిపోవచ్చుగా, కానీ వాడు పారిపోకుండా అక్కడే ఉంటారు. వాడు ఆ గొప్పతనం చూడాలి, క్రైస్తవ గొప్పతనం అది, సంఘం గొప్పతనం అది, దేవుని పిలుపది. పౌరు శీలకి దేవుడికి లోపడిన వాడిని మేము వెళ్ళామన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు అంటాడు అయ్యా మేమేం చేయాలి, నీలాంటి మనస్తత్వం కావాలంటే అంటాడు, నీలాగా మేము ఉండాలంటే ఏం చేయాలి అంటున్నాడు. దేవుని వాక్యాన్ని చదవాలి, అన్ని మేము చదవాలి, నీ కష్టంలో కానీ, నీ ఇరుకులో కానీ, నీ బాధలో కానీ దేవుని వాక్యాన్ని చదవాలి. ముందే చెప్తున్నా అయ్యగారు పనులు లేవు, కష్టంగా ఉన్నది, వద్దు, కష్టం పక్కన పెట్టండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ చేయమని నేను చెప్పను, ప్రతి శుక్రవారం స్నానం చేసి దేవుని యందు భయభక్తులకి అయితే ఉపవాసం ఉంచండి. కష్టాలు మనుషులకే వస్తాయి, చెట్లకు వస్తాయా, ఈ గోడకు వస్తాయా, దీనికి తెలుస్తుందా, దీనికేం తెలుస్తుందా, డబ్బులు పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు, మానసికమైన పరిస్థితులు, ఆరోగ్యం బాగలేదు, నాకు బాగలేదు, అయినా కూడా డాక్టర్గా చూపించుకున్నావు, భయపడకూడదు. భయపడితే మనల్ని సాతాన్ని ఎంట పెడతా ఉంటుంది, కొడతా ఉంటుంది 24 గంటలు. నువ్వు భయపడ్డావు అంటే నీ వెనక చేయి పెట్టి ఇలా కొడతా ఉంటుంది, నిద్ర పోనేది,
ఒక్కసారి భయపడకండి, వెనక్కి తిరిగి చూడు, కిలోమీటర్ దూరం ఉరికి దాన్ని నువ్వు భయపడుతుంటే భయపెడతానే ఉంటది. ఏం కాదు, నా దేవుడు నాకు తోడన్నాడు. యాకోబుకి మోసకాడైన యాకోబుకి దేవుడు తోడే ఉన్నవాడు. ఏ మీకు తోడుండడా అంటా అంటాడు. అందుకనే అంటాడు చూడండి, అది చెరసాల నాయకులు అంటాడు ఆ 25 వచనంలో ఏమంటుందమ్మా, అప్పుడు ఆయన అకస్మాత్తుగా భూకంపం కలిగి వచ్చినప్పుడు ఆయన అర్ధరాత్రి పౌరుషులను ప్రార్థించగాదా అంటాడు ఇక్కడ. అయితే అర్ధరాత్రి వేళ పౌరుషులను ఏం చేశాడు, దేవునికి ప్రార్థించుతూ కీర్తన పాడుచు. ఏమంటాడంట, పౌరుషులు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడాలి. నువ్వు బాగలేనప్పుడు ప్రార్థించండి. బాగలేనప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి చూడండి. అమ్మ నాకేం కాదు, పౌలు సీలలాగా చెరసాలలో వేసినప్పుడు బాగలేనప్పుడు ప్రార్థించాలి, రెండోది కీర్తనలు పాడాలి, దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, ఈరోజు దేవుడు ముఖ్యంగా మనతో చెప్తుంది ఏంటంటే మూడు విషయాలు చెప్పాడు. మొట్టమొదటగా యాకోబు దేవుని పిలుపుకు లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. రెండవదిగా చూడండి, పరలోక రాజ్యము ముత్యముతో పోలి ఉన్నదని చెప్పాడు. ఆయన వెతకాలి, ఎలా వెతకాలంటే మారు మనసు పొంది పౌలు శిరుడు ఆ చెరసాల నాయకుడు ఎలా అయితే మారు మనసు పొంది, ఎలా అయితే దేవుణ్ణి వెతికాడో యాకోబులాగా వాళ్ళు మాత్రమే పరలోకంలోకి వెళ్తారని జాన్ క్రిస్టియన్ పెట్రిక్ అయ్యగారు కూడా అంతే. యేసు ప్రభు మాట పిలుపునందుకొని ఈ యొక్క రాష్ట్రానికి ఈ జిల్లాకి వచ్చి ఆయన సువార్త ప్రకటించి దేవుని యొక్క సంఘాలు దాదాపు ఇన్ని సంఘాలు స్థాపించుటకు మూల కారుడయ్యాడు. కారణం ఏంటంటే ఆయన మారు మనసు పొందటం, దేవుని పిలుపుకు లోబడి ఉండటం, దేవుని మాటలు అనుసరించటం, అనేదైన ప్రార్థించటం, రెండవది కీర్తన పాడటం. ఈ పనులు చేసి ఉన్నాడు కాబట్టి ఈరోజు 181వ సువార్త ధనం మనం ఇంత ఘనంగా ఇంత ఆనందంగా ఇంత అంటే ఇంత ఆశీర్వాదంగా జరుపుకున్నట్టుకు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి కొద్ది మాటలు దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలకుంటును గాక. ఆమేన్. దేవా.